कैमरा इनका कलर ना इड़ोड़ा जुड़ दाउन सर की ये एक चोर बटे डबा ओहो इधर ना माटा वेड पेर मारो वेड की 14 इयर्स मीन जात के में नंटे मुल्ला कंपल लला आड़े गए ना वेड पॉलिसी ఒక వేళ వీడనం ప్రాబ్లం నిరికిందనుకో ఆ ప్రాబ్లం నుంచి వీడు బయటపడి వేరేటో నిరికించడం వీడి పాలసీ. వీడికి ఇంకొక వీక్నెస్ ఉందండి. ఆ వీక్నెస్ ఏంటంటే ఏ ప్రాబ్లం కూడా వాళ్ళ ఇంటి వరకు దారేయడు, అక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటాడు. ఒకవేళ బై మిస్టేక్ తెలిసిందా వాడు కట్టమే. మన సార్ గారు చేసిన కొన్ని అద్భుతాలని మనం ఈ వీడియోలో ఒక్కసారి వెనకకి వెళ్ళి చూసేద్దాం. అయితే ఒక్కసారి मल्ल रायलेजुड़ डबूल ఆల్రెడీ అక్కడ గీతలు పడ్డాయి. నువ్వు మిస్ అవుతుందా మిస్ అవుతుందా అంటావేంది? డబ్బులు కట్టు మా డాడీ చూసి ఏమనుకుంటాడు? చక్కగా మాట్లాడరే, కొడితే కొడతా నేను, ఎత్తునండి రా అనుకోకుండా దాకిందని చక్కగా ఎత్తునా. ఇంటే ఏను లేకపోతే దొబ్బి ఏంటంటే దొబ్బి ఏమైంది? ఏది దొబ్బి ఏమైందా? కర్ర కొట్ట పోయి కార్ కొట్టినాను రా, దానికి నేను కొట్టడానికి వస్తుండ్రా. నీ ఏజెంట్ వాళ్ళ ఏజెంట్ నేను కొడతారా? నేను కొడతా మా అమ్మ మా కార్ కొడుతుంటాడు. నీ ఏజెంట్ వాళ్ళ ఏజెంట్ ఎవరన్నది ఎంత అమాయకుడ చూడండి, ఎంత సింపుల్ గా నేర్పించిందో. ఇదండి వీడి పాలసీ. దొరవారి మూత పలిగింది అనుకుంటా తను వేసిన బాల్ కి. వీడి పేరు భద్రాండి. వీనంత పిసినారోడు ఈ గల్లీలు ఎవడున్నాడు? ఎందుకంటే వీడు వేసిన పన్నెను చూస్తే పిసినారోడు కూడా ఈ పిచ్చి పట్టొద్దండి. ఎందుకంటే వీడు చేసిన పనులు అట్లాంటివి. ఒకసారి కానీ వీని చేసిన పనులను చూస్తే వామ్మో చెప్పదు, చూడాలి. అరే మధు 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 ఆగురా ప్లీజ్ రా. అరే మధు మధు ఇక్కడ నుండి అక్కడ దాకిరా ప్లీజ్ ఒక్క రౌండ్ రా. అరే ముందు టైర్లో గాలి తక్కువ ప్లీజ్ రా. అరే ఒక్క రౌండ్ రా ప్లీజ్ రా. అరే ఒక్క రౌండ్ ఇక్కడ నుండి అక్కడ దాకిరా ప్లీజ్ రా. అరే పంచర్ అవుతుందిరా. అరే సర్లే రా సర్లే రా. నీ దగ్గర సైకిల్ మనం ఇవ్వట్లే కారా చెప్తలేరా? अरे नीना रपिशनार्थन चेसेदि नुव्वु कदरा. सर तीसुकोपो.
దానికి ఇచ్చిన ఎవడు అది నా బుద్ధి తాకు మనోడు ఫస్ట్ వచ్చిందని వాళ్ళ అమ్మా నాన్న కలిసి ఒక సైకిల్ కొనిచ్చారు. ఆ సైకిల్ ని ఎట్ట చూసుకుంటున్నా చూడండి ఒకసారి. పొద్దున్న చెప్పిన అరే ఇన్ని రోజులు నా సైకిల్ దొక్కినో మరి రా నాకు సైకిల్ ఇయ్యచ్చు కదరా. అట్లా కాదురా మా మమ్మీ పొద్దున్న తొక్కుమని అందరు ఇప్పుడు రాని ఎట్లదురా మా మమ్మీ ప్లీజ్ రా అర్థం చేసుకోరా. సరేలే మరి వీడి పేరు త్రిలోక్ అండి. వీడి గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు కాబట్టి చెప్పాలి కదా. ఏం లేదండి, వీడు కానీ ఎవరైనా గొడవ పడితే ఆపాలని అనుకుంటాడు, కాకపోతే వీడి దురదృష్టం వల్ల కన్నులు తినొస్తాడండి. దానిలో పెద్దగా ఏం లేదండి, వీడు అన్ని గొడవలలో పోయి తన్నులు తినొచ్చుడు తప్పిస్తే ఏం లేదు. ఏంట్రా మరి బాల్ కోసం గొడవ ఆడతారు? ఒక్క బాల్ ఏంట్రా 60 రూపాయలు అది. అరే 60 అంటే ఏంట్రా? 60 రా. నాకైతే బాల్ కావాలి తెచ్చి. ఏం చేసుకుంటే ఆగురా. అరే ఈ బాల్ వల్ల కింద పడ్డారా? నేనైతే ఏంట్రా బాల్ ఏనేసి నా చిలకడ కొట్టి నాన్నడుగు. అరే ఆ ఫ్రెండ్ వాడు స్పిన్ చేయడం వల్లనే పైకి లేచిందిరా. నేను ఏం చేయదు. వీడి పేరు ప్రణవ్, వీడికి 14 ఇయర్స్. బేసిక్గా వీడి పాలసీ ఏంటంటే ఇతర గొడవలలో పోయి వానికి సంబంధించిన గొడవ జరగాలనేదే వీడి రూల్. అది జరగడం కోసం ఎంతనే చేస్తాడు, ఎంతనే తెగిస్తాడు. మన సార్ చేసిన కొన్ని చిలిపి పనులు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అది ఏందో మనం ఇప్పుడు చూద్దాం, రెడీగా ఉండండి. ఏ నన్నది కొడుతున్నారా? చూపి ఎందుకు పడు? చూపి కదా నన్ను కొడతా కొడతా బరాబర్ కొడతా. నా సొంతం కొడతారా? నా సొంతం కొడతా.
అరే ఏంట్రా ఈ గొడవ మొదలు నుంచి సబ్బుల వరకు అయింది. వీడి పేరు సిద్ధు, వీని యూస చిన్నోళ్ళు లెక్కన కొడతాడు, కాకపోతే వీని తమ్ముడు ఎవరో తెలుసా? వీడే. అవును, మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు, వీడే వీని తమ్ముడు. కాకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిన్ని కొడుకు, అయినా కూడా వాడిని తమ్ముడుగా యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వీళ్ళ తమ్ముడు పిసినారితనాన్ని ఎప్పుడు వీని మీద చూపెట్టాడు. అది వీడు చూసి తట్టుకోలేక వాళ్ళ తమ్ముడు దూరం పెట్టేసిండు. వాళ్ళ తమ్ముడు ఎన్ని ప్రాబ్లంలు లేరు కానీ నాకు సంబంధం లేదు. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఏంటి ముద్ర, 2 మంత్స్ నుంచి 50 రూపాయలు తీసుకున్నావు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు? అరే ప్రస్తున్నాను కదా, డబ్బులు లేవురా, ప్లీజ్ రా. 2 మంత్స్ నుంచి మీ మమ్మీ నీకు డబ్బులు ఇవ్వలేదా? అరే ఇస్తుంది కానీ దానికి డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా, ప్లీజ్ రా. ఏ సిద్ధు, మీ తమ్ముడు 50 రూపాయలు తీసుకున్నాడు, 2 మంత్స్ అయింది, ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఎందుకు? నేను తమ్ముడు, వాడికి నాకు సంబంధం లేదు, డబ్బులు అడిగితే వాడిని అడుగుతాను, నన్ను అడుగుతాను. ఇంద్రా, మీ అన్న ఎట్లా అన్నాడు? ఏ సరే రేపు పొద్దున్నే నీకు ఇచ్చేస్తాను డబ్బులు. అయితే నేనేం చేయను, ప్రాణం ఇంకా గట్టి కొట్టరా. అరే వీడేంట్రా ఇట్లా అన్నాడు? ఏమోరా. అరే రే గణేష్, మధుగాడు అక్కడ ప్రణవారితో కొట్లాడుతుండ్రా. అయితే నేనేం చేయలేను రా, వాడికి ఎన్నోసార్లు చెప్పినారా, వాడు కొట్లాడొద్దాని వెళ్ళి. అరే అట్లా వదిలేస్తే ఎట్లా రావా, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. అయితే నేనేం చేయలేను రా. వీడి పేరు గణేష్, మధుగాని బెస్ట్ ఫ్రెండ్. వీని క్యారెక్టర్ ఎట్లాంటిది అంటే మంచికి మంచి చెడుకు చెడు. మధుగాడు ఏదైనా ప్రాబ్లంలో పడితే కంపల్సరిగా వీడు వచ్చి హెల్ప్ చేస్తాడు, కాకపోతే 2-3 సార్లనే, ఇంకొకసారి ఏందనుకో పిచ్చిరేసి వాడిని అక్కడిని వదిలేస్తాడు. మధుగాడు ఇప్పటికి ఎన్నో ప్రాబ్లమ్స్ తీరికిండు, అన్ని దాంట్లో గణేష్ గారు వచ్చి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసిండు. అయినా కూడా మధుగాడు వీడిని అంత పట్టించుకోడు. మన గణేష్ గారు రీసెంట్లీ మధుగాడికి ఒక చిన్న హెల్ప్ చేసిండు, అదేందో మనం చూద్దాం. అరే నీకు ఎప్పటి నుంచో చెప్పినా కదరా, ఏ పనైనా చేసేటప్పుడు ముందు ఆలోచించి చేయాలని. ఎప్పుడైనా నా మాట విన్నావారా? అరే నేను అసలు అనుకోలేరా ఇట్లా జరుగుతుందని. వాడు అట్లా చేశాను నేను తెలుసా? అసలు ఆ రోజు ఏం జరిగిందిరా? అన్న అని అనుకుంటే బాగానే తిరిగిండ్రా. తర్వాత 3 రోజుల తర్వాత పరిచయం బాగానే పరిచయం అయ్యిండు. తర్వాత 1 రోజు వచ్చి డబ్బులు అడిగిండ్రా. ఏం పని? దగ్గర కొంచెం 100 రూపీస్ ఉన్నాయి అన్న. 100 రూపీసా? అరే ఎందుకురా నీకు 100 రూపీస్? పని ఉందా? నీకు మధ్యలో ఇచ్చేస్తా. సరే తీసుకో. సరే అన్న, బాయ్. బాయ్ రా. అరే మరి నువ్వు అప్పుడు డబ్బులు అడగలేదా? రా అడిగినాను రా, వారం నుంచి అడుగుతున్నా. కానీ వాడేమంటుందంటే నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అని అంటుండ్రా. మరి నువ్వు వాళ్ళ మమ్మీకి చెప్పకపోయేవాళ్ళరా? నేను వెళ్ళి చెప్పినట్రా వాళ్ళ మమ్మీకి, కానీ వాడేమంటుండే వాళ్ళ మమ్మీ ముందు అబద్ధాలు ఆడుతుండ్రా. నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అసలు నాకు వీడి తెలియదు అసలు అంటున్నాడు. అందుకనే కదా చెప్పిన, ఏ పనైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలని, ఎప్పుడు ఉల్టా పల్టా చేయకూడదురా. సరే ఇంకా దీని గురించి పట్టించుకోకురా. ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే, ఈ 6 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ గా మారగలుగుతాయా? సో ఈ క్యారెక్టర్లను మార్చే క్యారెక్టర్ ఎవరిది? ఇదంతా మనకు తెలవాలంటే మనం వీళ్ళ కాలనీకి వెళ్ళాలి. సరే సావకండి తెస్తాను రా.
Thank you.